బ్రిటన్కి సంబంధించినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు భారతదేశంలో కట్టినటువంటి పటేల్ విగ్రహాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయి మన దగ్గర 150 కోట్లు 500 కోట్లు 600 కోట్లు మనం గ్రాంట్లు ఇస్తున్న వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో అట్లాంటప్పుడు 3,000 కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం కడతారా, అట్లాంటి వాళ్ళకి అసలు పైన జీవితంలో భారతదేశానికి మనం సాయం చెయ్యొద్దు అని తీర్మానం పెట్టారు. దీంతో ఇక దొరికిందే ఛాన్స్, మొత్తం దేశంలో ఉన్నటువంటి భారతదేశం అంటే ఎవరి దగ్గరో బానిసని బ్రతకాలి, లేకపోతే ఎవడి చేతి కిందనో ఎవడి మో చేతి కిందనో బ్రతకాలి, రష్యా చెప్పినట్టు బతకాలి, చైనా చెప్పినట్టు బతకాలి అని భావించి అపర మేధావి దళం అర్జెంట్ గదిగదిగదు చూసారా ఏమైపోయిందో అన్నటువంటి వ్యాఖ్యలతో విరుచుకుపడిపోతూ ఆ పాయింట్స్ని మెన్షన్ చేసింది. ఇక్కడ ఈ అపర మేధావుల మాటలు జనంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అసలు నిజాలు ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. ఇక్కడ బ్రిటన్లో ఉండేటువంటి 2 పార్టీలు, కన్జర్వేటివ్స్, రెండో పక్కన లేబర్ పార్టీ. ఈ కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళకు ఉండేటువంటిది ఏంటంటే బలుపు ఎక్కువ, వాళ్ళకి అహంకారం ఎక్కువ, రాజ్యకాంక్ష ఎక్కువ. భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ రాచరికపు పోకడలకి సజీవమైనటువంటి సాక్ష్యాలు ఈ కన్జర్వేటివ్స్ ఉంటారు. ప్రపంచమంతా కూడా వాళ్ళ బానిసలుగా బ్రతకాలని కోరుకునే, లేదంటే వాళ్ళ చేతి కింద ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు. స్వతంత్రం రాకముందు కన్జర్వేటివ్స్ ఆధ్వర్యంలో ఉన్నంతకాలం మనకి స్వతంత్రం రాల. 1945 సంవత్సరంలో విన్స్టన్ చర్చిల్ చెప్పింది ఏంటంటే, ఆ రోజున కన్జర్వేటివ్స్ సంబంధించి ఉన్నటువంటి విన్స్టన్ చర్చిల్, భారతదేశానికి స్వతంత్రం ఇస్తే పెద్ద ప్రమాదం అయిపోతుంది, హిందూ ముస్లింలు కొట్టేసుకుంటారు, అట్లాగే సంస్థానాలు తిరగబడతాయి, సంస్థానాల్ని కలపడం సాధ్యం కాదు, నార్త్ ఇండియన్స్ వచ్చి సౌత్ ఇండియన్స్ మీద ఆధిపత్యం చెలాయిస్తారంటూ పెద్ద ఎత్తున రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ స్వతంత్రం ఇవ్వలేదు. అయితే ఆ తరువాత లేబర్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత, లేబర్ పార్టీ తరఫున క్లిమెంట్ అట్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాతనే భారతదేశానికి స్వతంత్రం ఇచ్చారు. ఇది ఆ రోజు. అంతకుముందు ఈ కన్జర్వేటివ్స్ మెంటాలిటీ ఎట్లుండేదంటే, మనలో చిచ్చు పెట్టడానికి మనకు ఉన్నటువంటి సంస్థానాధీశులు ఎవరైతే ఆ రోజున ఉన్నటువంటి సంస్థానాలుగా ఉన్నాయో, ఈ సంస్థానాలకు సంబంధించినటువంటి వాళ్ళల్లో మళ్ళీ ఒకళ్ళకొకళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవాల విషయంలో విభేదాలు సృష్టిస్తూ ఉంటారనమాట. సంస్థానాధీశులకు ఆ రోజుల్లో బ్రిటిష్ వెళ్తేనో లేకపోతే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆహ్వానించినప్పుడు ఆ సంస్థానాధీశుడికి ఉన్నటువంటి భూభాగానికి అనుగుణంగా వాళ్ళకి గౌరవాలు 17 నుండి 25 సార్లు ఫిరంగులు పేల్చి గౌరవం ఇవ్వడం. అంటే ఆ రోజుల్లో ఆ గౌరవం పొందడం అంటే ఆ సంస్థానాధీశుడు పెద్ద గొప్పోడు అనమాట. ఆ గొప్పతనం ఇచ్చినటువంటి క్రెడిట్ కోసం డ్రామాలు, మన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పక్క సంస్థానాల ఆక్రమణలు, యుద్ధాలు, బ్రిటిష్ వాళ్ళకి దాసోహమంటం చేసినటువంటి దౌర్భాగ్యం, ఈ మొత్తం వ్యవహారాలని ఆ రోజున రూపొందించినటువంటి కన్జర్వేటివ్స్ ఈ రోజున భారతదేశంలో వాళ్ళిచ్చే దయాదాక్షిణ్యాల మీద, వాళ్ళిచ్చే బెచ్చం మీద ఎవడో బతకట్లేదు. ఇక్కడ ఈ దేశం ఈ రోజున 100,000 కోట్ల రూపాయలు, 1 నెలకి 100,000 కోట్ల రూపాయలు భారతీయులు కట్టే పన్నులతోనే, కేవలం వ్యాపారులు కట్టే పన్నులే 100,000 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మనం సంపాదిస్తున్నటువంటి బోలెడు మార్గాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఈ రోజున భారతదేశం వైపు చూస్తున్నటువంటి వేళ ఏదో కొన్ని స్కీమ్స్కి ఇచ్చేటువంటి విరాళాలనే గొప్ప, ఆ దేశం ఏదో మనకి బెచ్చమేస్తున్నట్టు ఆ దేశంలో వాళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే ఈ దేశానికి నష్టమే లేదు, బ్రతకాలి. వాళ్ళ కర్మ వాళ్ళు అనుకోవాలి, ఎందుకంటే ప్రపంచీకరణ నిబంధనల పేరుతో ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ సిటీ అంటూ వ్యాపారాల్లో అందరినీ ఒప్పందాల్లోకి తీసుకొచ్చి చివరికి మొట్టమొదట వైదొలిగిపోయినటువంటి అహంభావపూరితమైనటువంటి వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళది. అంటే అందరి చేతనేమో ఒకళ్ళ దేశంలో ఒకళ్ళ దేశంలో వ్యాపారాలు చేసుకోవచ్చు అని పెట్టారు. చివరికి వాళ్ళ వ్యాపారాలకు ఎత్తొచ్చేటప్పటికి అర్జెంటుగా ఆ పద్ధతి నుంచి ప్రపంచంలో ఉన్న మిగతా బృందం నుండి వైదొలిగి యువతకు వచ్చేసినటువంటి, ఘనత వహించినటువంటి, తమ దేశం గురించి తమ గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళు మన దేశం గురించి కామెంట్ చేస్తుంటే దానికి శభాష్ శభాష్ అని వాళ్ళని ప్రశంసించి మన దేశంలో మన దేశ ఇట్లాంటి సంస్థానాధీశులని కంట్రోల్ చేయడానికి నాడు అర్హం శ్రమించి తెగించి మరీ పోరాటం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయనకి ఏనాడో ఇవ్వాల్సినటువంటి నివాళిని ఈ రోజునిస్తుంటే దాన్ని కూడా తప్పుపట్టే దౌర్భాగ్య పరిస్థితులలో పక్క దేశపోడిది గొప్పగా ఫీల్ అయ్యేటువంటి ఈ దూరపు కొండలు నునుపు బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెచ్చినటువంటి మాట కాబట్టి దీని గురించి ఏమాత్రం పట్టించుకోనక్కర్లేదు. ఆ అపర మేధావులకి కూడా మనం ఏం విమర్శించక్కర్లేదు. ఓ నమస్కారం పెట్టి, మీ అంత మేధావిత్వంతోనే మేము చాలా అభివృద్ధి చెందాం నాయన అని ఒక ముక్క చెప్తే వింటారు.